కాకినాడ జిల్లాలో సినీ నటుడు సుమన్ గోసాలను సందర్శించారు. ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం మండలంలో లింగపర్తి గ్రామంలో గల నాడీపతి గోసాలను సినీ హీరో సుమన్ సందర్శించారు. మినియేచర్ ఆవుల మధ్య ఎక్కువగా ఈ సుమన్ గడిపారు. ప్రధానంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. నాడీపతి గోశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని, మినియేచర్ ఆవులను, వాటి కుట్టుగలను, ఆవశ్యకతలను ముఖ్యంగా తెలుసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చి పలు విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఆవులకు ఆహారాన్ని స్వయంగా సుమన్ తినిపించి ఆ చిన్న ఆవులను కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా గడిపారు. చిన్ననాటి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో స్నేహితులు తెలియపరచడంతో ఈ గోశాలను నేడు సందర్శించడం జరిగిందని సుమన్ తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్లో సేవ్ ద కౌ కార్యక్రమానికి హాజరైనప్పుడు కొందరు మినియేచర్ ఆవుల కోసం వివరించారని, వాటి ద్వారా ఈ లింగంపర్తి గ్రామంలో కృష్ణరాజు చాలా శ్రద్ధతో ఈ ఆవులను పెంచుతున్నారని ప్రత్యేకంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విలేజ్ పేరు అండి లింగంపర్తి. ఇక్కడ కాకినాడ ఎలేశ్వరం డిస్ట్రిక్ట్, ఎలేశ్వరం మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్ అండి. సో ఈరోజు ఇక్కడ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, నేను మొన్న గోమాత ప్రోగ్రామ్కి హైదరాబాద్లో రేపు 6వ తారీఖు ఒక పాదయాత్ర ఉంది, అంటే సేవ్ ద కౌ సేవ్ ద ఎర్త్ అని. అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం, అంటే ఇట్లా రాజుగారు ఇట్లా చాలా ఇంట్రెస్ట్తో మినియేచర్ కౌస్ని ఆయన పెంచుతున్నారని చెప్పి బాలకృష్ణ స్వామి గారు ఆయన చెప్పారు. సో నేను ఫస్ట్ టైం అంటే దీన్ని వినడం. సో నాకు ఫోటోలు చూపించారు. నాకు ఫోటోలు చూపించి చేస్తే రియల్లీ నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంటే ఒకటి మినియేచర్ కౌ సైజు, రెండోది ఏంటంటే ఒక మనిషి ఇంత ప్రేమతో ఇంత ఎఫెక్షన్తో ఆయన ఆవు మీద ఇంత ఆయన ఇన్వెస్ట్మెంట్ కానీ కాంట్రిబ్యూషన్ కానీ చేస్తున్నారంటే, సో డెఫినెట్గా కలవాలని చెప్పి అనుకున్నాను. ఇమ్మీడియట్గా నాకేంటంటే కాకినాడలో వేరే ఒక పూజ ఉంటే, ఆ పూజ ప్లస్ కొన్ని విజిట్స్ ఉంటే ఫస్ట్ నేను మా మిత్రుడు పడాల రామరెడ్డి, రావులపాలెం పడాల రామరెడ్డి చెప్పాను ఇట్లా రాజుగారిని కలవాలండి మనం వెళ్దామంటే. సరే వెంటనే రాజుగారికి ఫోన్ చేసి ఆయన ఏమో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని ఉంటే నా కోసం ఆయన క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడే ఉన్నారు. పక్కనే డాక్టర్ శివాజీ గారు, ఆయన కూడా వచ్చారండి. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇట్లా ఎవరూ పెద్దగా దీని గురించి అంత పట్టించుకోరు. అలాంటిది ఆయన ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని చూసుకోవడం, ఇంత మంచి ఫామ్ ఒకటి, దాంతోపాటు ఇంత మంచి వర్కర్స్ చూసుకోవడం, ఈ సైజులో అంటే 1 ఫీట్ అనేది నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు చాలా ఇష్టం, నాకు యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అందులో ఇది చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అంత ఎఫెక్షన్గా, అంటే మీరు చూశారు ఎంత ఎఫెక్షన్గా ఉంది, ఎంత మనుషులంటే ఎంత ప్రేమగా ఉంది. నిజంగా గాడ్స్ క్రియేషన్, భగవంతుడు క్రియేషన్ ఇట్లా ఉంది. సో వన్స్ అగైన్ రాజుగారికి, అక్కడ ఉన్న స్టాఫ్కి, కృష్ణరాజు గారికి అండ్ స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఆయన ఈ ఒక విషయంలో ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నాం. నిజంగా ఇది భారతదేశానికే ఇది నిజంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ అండి, రియల్ ప్రైడ్. ఈ గోశాల ప్లస్ ఈ మినియేచర్ కౌస్ని ఇట్లా రేర్ చేయడం చాలా కష్టం. యానిమల్స్ని, ఎందుకంటే నాకు యానిమల్ లవర్, నేను కుక్కలు నా దగ్గర చాలా ఉండేది. సో యానిమల్స్ అంటే చాలా కేర్, మనుషుల్లాగా మనం కేర్ తీసుకోవాలి. సో అట్లా ఆయన తీసుకోవడం నిజంగా చాలా గ్రేట్ అండి. సో నాకు ఈరోజు ఈ ఆవులందరినీ నాకు కలవడానికి అవకాశం ఇచ్చిన కృష్ణరాజు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.